మరియతండ గ్రామ పంచాయతీ పరిధిలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా లక్షల కొడవ లాగింది. కానీ 3 నెలల్లో మన తండాకు ఒక 10-12 నుంచి 15 లక్షల రూపాయలు మన ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయడం జరిగింది. మరి 3 నెలల్లోనే 12 లక్షల రూపాయలు శాంక్షన్ వస్తే 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ బీజేపీలు ఏం చేసినాయో మీరు ఒకసారి ఆలోచన చేయండి. మనకి ఈరోజు పోడు భూమి సమస్య ఉంది. పోడు భూమి సమస్య మీద మీరు అంతా ఎంతో విసిగిపోయినారు. చాలా తీవ్రమైన సమస్య, అది మాకు అర్థమైంది. కానీ మీరు ఒక్కటి గుర్తు చేసుకోండి, తండాలలో భూములకు పట్టాలు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే. బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఎవరికి ఒక గుంట భూమి పట్టాలు ఇవ్వలేదు. ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ, భూములకు పట్టాలు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ, ఈ రోడ్లు వేసినా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వేసిన ఈ రోడ్డు గుంతలు పడి బైకు రాకుండా అయితే కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు. మరి మన ఎమ్మెల్యే గారు ఇప్పటికే ప్రపోజల్ చేశారు. దర్పల్లి నుండి డీపీ దండ వరకు డబుల్ రోడ్ శాంక్షన్ కోసం ప్రపోజల్ పెట్టారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 3 నెలల లోపల మీ రోడ్డు కూడా మంజూరు అవుతుంది. మీ పోడు పట్టల సమస్యలు కూడా ఖచ్చితంగా తీరుతాయి. ఇప్పటికే తీరాల్సింది, ఎన్నికలు వచ్చి సమయం లేక కొంత ఆలస్యమవుతుంది. మీకున్న సమస్యలతో పాటు రేపు ఎన్నికల్లో మీరు మరోసారి చేతు గుర్తు కోటేస్తే, మన అభ్యర్థి ఎంపీగా గెలిస్తే ఒక 3 నెలల్లోనే 15 లక్షలు మనం డెవలప్మెంట్ చేసుకున్నాం. మరి మన ఎమ్మెల్యే గారికి తోడుగా ఇంకొక ఎంపీ మనకుంటే 3 నెలల్లో 30 లక్షల పనులు కూడా చేసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి మీ అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఖచ్చితంగా వచ్చే 13 తారీఖు ఎన్నికల్లో చేతు గుర్తు కోటేసి మన ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున వేడుకుంటూ ఇప్పుడు మన శాసనసభ్యులు గౌరవనీయులు భూపతి రెడ్డి సార్ గారు మాట్లాడుతున్నారు. మరి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవిలాల్ గారికి, సంజీవ్ గారికి, శంకర్ గారికి, గణేష్ మోహన్ గారికి, మరి నాతో పట్టసరి కాంగ్రెస్ శ్రేణులకు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ రామ్ రామ్. మీరందరూ కూడా మీకు తెలుసు, మొన్న నవంబర్లోనే ఎమ్మెల్యే ఎన్నికలైన నేను ఎమ్మెల్యేగా నిలబడ్డా. మీరందరి దయతో మీరు ఓట్లు వేసారు నేను తెలిసిన. మేము ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అయింది? కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం వచ్చి ఓన్లీ 4 నెలలే అయింది. ఇంతకుముందు కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నాడు, ఒక ఇల్లు కట్టేయలే. మీ ఉన్న భూమిని గుంజుకున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూమిని మన తాండలో ఒక పిల్లగానికి ఉద్యోగం రాలే. అప్పుడు చెప్పినాం మేము కాంగ్రెస్ పార్టీకి గెలిపియండి, మీ పోడు భూముల సమస్య తీరుస్తామని చెప్పినాం. ఇక్కడ పోడు భూములు అప్పుడు కూడా నేను కూడా ఇక్కడికి వచ్చినాం. మీకు అందరు కూడా ఇవాళ మనం వచ్చిన 2 నెలలు కూడా కాలేదు, ఎన్నికలకు కూడా వచ్చింది మళ్ళా. కాబట్టి మీ పోడు భూముల సమస్యను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తీరుస్తాం, కాకపోతే కొంచెం టైం పడుతుంది. మీరు రాగానే ఏమైంది ఏమైందంటే 3 నెలల పని కాదు అది. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కూడా మన తాండాలు ఎక్కడన్నా ఇండ్లు కట్టినాయి అంటే ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయా లేకుంటే కేసీఆర్ ఇండ్లు ఉన్నాయా? మరి అందుకని ఇలా మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినాయి. మీకు అందరు కూడా 6 లక్షల రూపాయలు పెట్టి మీ సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటట్టు మేము ఇల్లు శాంక్షన్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఈ రోడ్డు మనకు దడిపల్లి నుండి డీపీ తాండ దాకా, ఆ చేయగల రోడ్డు దాకా మొత్తం కూడా ఈ రోడ్డు కూడా బీటీ రోడ్డు చేపిస్తాం. మీకేం మరి కావాల్సిన అవసరం లేదు. ఇంకా అందరు కూడా ఎవరికైతే పెన్షన్ ఏది మన రేషన్ కార్డు లేదో అందరు కూడా రేషన్ కార్డులు ఇప్పిస్తాం. ఆ రోజు మేము చెప్పినాం మీకు 6 గ్యారంటీలు మేము అమలు పరుస్తామని చెప్పినాం. ఇలా మీకు ఆర్టీసీ బస్సు ఉచితంగా వస్తున్నదా లేదా? ఇక్కడ బస్సు ఉచితంగా చేసినాం. ఇవాళ సిలిండర్ మీకు కట్టుడు మీరు 900 కడుతున్నారు, కానీ మళ్ళీ 3 రోజులలో మీకు 400 వాపస్ వస్తాయి. 500కి సిలిండర్ వస్తాయి ఫ్రంట్ బిల్ నుంచి వస్తుందా లేదా? చీర వస్తుందా? కడుతున్నారా? కడతలేరు. అదేవిధంగా ఇలా మీరు ఎంపీడీ ఆఫీస్లో పోయి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే మీకు కూడా కరెంటు ఫ్రీ అయిపోతుంది. ఇట్లా ఇవాళ మీ పోడు భూముల సమస్య తీరుస్తాం, అర్థమైందా? ఇవాళ మీకు రోడ్ ఇప్పిస్తాం, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం. అది మీ పంటలకు కూడా మళ్ళీ రుణమాఫీ కూడా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయలు రుణమాఫీ కూడా చేస్తాం. అదేవిధంగా మరి ఇలా రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నా వచ్చే పంట నుండి ఇస్తాం.
అట్లా మీరు మూడు నెలలు కూడా ఓపిక పట్టకుండా ఇంతకుముందు 15 వాళ్ళు ఏం చేసిరు మాట్లాడుతుంది ఇప్పుడు మరి. అందుకని నేను చెప్తా కొంత ఓపిక పట్టండి. మొన్ననే 3 నెలలు అయింది ఇంద్రామరాజ్యం వచ్చి, ఇంకా కొత్తగా ఫుల్ టైం మొత్తం సంవత్సరం బడ్జెట్ కూడా పెట్టలేదు. ఆ కేసీఆర్ ఏం చేసిండు తెలుసా, మొత్తం అప్పుల పాలు వేసిండు మొత్తం తెలంగాణ. వీళ్ళు అప్పుల చిప్పకుండా ఉన్నట్టు అప్పు చేసి మనకు అప్పులు ఎత్తి మీద పెట్టిండు. వీళ్ళు అన్ని సూధరించుకోవడానికే టైం పడుతుంది. కాబట్టి కేసీఆర్ను గద్దదించడం ఇవాళ ఇప్పుడు రాబోయే ఎన్నికలు ఏంటంటే అది ఢిల్లీ, అక్కడ రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రి చేయాలా, మోడీని దించాలా, దాని కొరకు ఇక్కడ ఇవాళ ఎన్నికలు. ఇవాళ మనకు సోనియామ్మ ఇక్కడ జీవన్ రెడ్డి గారిని ఒక ప్యాంప్లెట్ ఇక్కడ ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీ. ఈయన 4 సార్లు ఎమ్మెల్యే మంత్రి, ఇవాళ మనకు ఎంపీగా నిలబడ్డాడు. మరి మనము కవితమ్మని చూసినాం 5 ఏళ్ళు ఏం చేయలే, అరవింద్ని చూసినాం ఏమో ఎప్పుడన్నా మీ తాండకు వచ్చిన అరవింద్, మరి మేము ఓడిపోయినా 5 ఏళ్ళు ఎన్నిసార్లు ఇక్కడ తాండకు వచ్చినాం. మరి ఇవాళ గెలిచిన వాళ్ళు కూడా ఒకరోజు తాండకు రాలే. ఈ పెద్ద మనిషికి మన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. మరి వీరికి రాబోయే 13వ తారీఖు నాడు మీరందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నన్ను గెలిపించినట్టే ఈయనను కూడా గెలిపిస్తే మనకు ఎంపీ అక్కడ పార్లమెంట్లో మనకు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. మరి మీకు అందరు కూడా ఇక్కడ ఉపాధి హామీ కూలీలు ఉన్నారు కదా, ఉపాధి హామీ ఇప్పుడు ఎంత వస్తున్నది అదే. అయితే ఇప్పుడు ఎవరు స్టార్ట్ చేసింది అది 15 ఏళ్ళ కింద సోనియమ్మ స్టార్ట్ చేసింది. ఇవాళ ఉపాధి హామీ పథకానికి 400 రూపాయలు ఇస్తున్నాం, 400. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్నికలైన తర్వాత ఇప్పుడు కాదమ్మా ఎన్నికలైన తర్వాత మన